ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ తయారు చేస్తాము. బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ తయారు చేసేదానికి కావలసినవి 1 లీటర్ పాలు, 1 కప్పు చక్కెర, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మిల్క్ పౌడర్, 2 స్పూన్లు బటర్ స్క్రాచ్ కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, కెరమెల్ క్రంచ్ తయారు చేసేదానికి 1/2 కప్పు చక్కెర, యాలక్కుల పొడి, బటర్ స్క్రాచ్ ఎసెన్స్. ఇప్పుడు పాలని గ్యాస్ స్టవ్ పైన ఉంచి వేడి చేస్తాము. పాలు వేడయ్యేంత వరకు 1 ప్లేట్లో కెరమెల్ క్రంచ్ తయారు చేసేదానికి నెయ్యితో ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు 1 బౌండీలో చక్కెర వేసి దీన్ని నెయ్యిలు కానీ నెయ్యి కానీ ఏమీ వేయకూడదు, అలాగనే మెల్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ చేస్తూ మెల్ట్ అవుతుంది చూడండి. కొద్ది కొద్దిగా చక్కెర కరుగుతూ ఉంది, పూర్తి చక్కెర అంతా కూడా ఇలా కరిగిపోవాలి పూర్తిగా. ఇప్పుడు ఏవైతే మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసి కలపాలి. దీన్ని అయితే మనం ప్లేట్కి నెయ్యితో గ్రీస్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వేయాలి. చూడండి 10 నిమిషాలకి ఇది చల్లారిపోతుంది. చూడండి పాలు కూడా వేడయింది. ఇప్పుడు 1 కప్పు కార్న్ఫ్లోరు, కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడరు 3 వేసి ఏదే కొద్దిగా మనం చల్లార్చిన పాలు ఏదే ఉంది దాన్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఉంటలు ఉండకూడదు, ఇలా బాగా ఒకే డైరెక్షన్లో ఇలా కలిపెడుతూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాలు కూడా బాగా వేడవుతుంది. చూడండి కెరమెల్ క్రంచ్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని జిప్ లాక్ ఉండేటువంటి కవర్లో వేసి ఇలా పీసెస్ పీసెస్గా వేస్తే కవర్లో పడుతుంది, కవర్లో వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేయాలి, అంతా బాగా పొడి పొడిగా కావాలి. ఎంత బాగా పీస్గా అయిపోయింది. ఇప్పుడు పాలు కూడా బాగా వేడవుతుంది. ఇందులో అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడరు దానంతటిని కూడా ఇందులో వేసి బాగా కలపాలి. చూడండి ఈ విధంగా 5 నిమిషాలు దీన్ని ఉడికించాలి, కస్టర్డ్ పౌడర్ బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి, 2-3 నిమిషాల కోసం ఉడికించాలి. చూడండి ఎంత బాగా పాలు రెడీ అయ్యింది. యాలక్కుల పొడి కూడా వేయాలి. చూడండి ఇలా దీన్ని చల్లార్చాలి. చూడండి ఎంత బాగా చల్లారిపోయింది, ఎంత బాగా ఉంది. ఇప్పుడు దీన్ని 1 ప్లాస్టిక్ బాక్స్లో వేయాలి. బటర్ స్క్రాచ్ ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇందులో వేసి బాగా కలపాలి. బాగా మిక్స్ అవుతుంది. దీన్ని
సిల్వర్ ఫాయిల్ ఉంటుంది, దాన్ని దీంతో బాగా మూసేసి ఇలా టైట్గా మూసేసి మూత కూడా ఫ్రిడ్జ్లో 4-5 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి, చల్లారనివ్వాలి. చూడండి, ఇప్పుడు దీన్ని తీసేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్సీ చేసుకోవాలి, అప్పుడే ఐస్ క్రీమ్ చాలా బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా క్రీమీ క్రీమీగా కనిపిస్తూ ఉంది, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ బాక్స్లో వేస్తూ ఉన్నాను. కొద్దిగా కరమెల్ క్రంచ్ కూడా దానిపైన ఇలా పీసెస్ పీసెస్గా ఉంది కదా, దాన్ని ఇలా వేస్తూ ఉన్నాను. ఏదైతే ఇంకా మిగిలి ఉందో దాన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. కెరమెల్ క్రంచ్ ఏదైతే ఉందో పీసెస్ దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. ఎంత సుందరంగా కనిపిస్తూ ఉంది కదా. ఇలా మరలా కూడా ఈ విధంగా బంద్ చేసుకోవాలి సిల్వర్ ఫాయిల్తో. ఇలా ఫాయిల్తో బంద్ చేయడం ద్వారా నీళ్లు పడదు. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ కూడా ఇలా పెట్టుకోవచ్చు ఫాయిల్ బదులుగా. ఇలా మూత ఉంచేసి 12 గంటల సేపు 10-12 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 10-12 గంటలు అయిపోయింది. చూడండి ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. చూడండి క్రీమీ క్రీమీగా ఉండేటువంటి ఐస్ క్రీమ్ కూడా సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ రెడీ.